క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడనై ఉన్న విషయాలు బహుశ్రేష్టమైన విషయాలను మాట్లాడబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు రండి, వీక్షించండి. ఇందులో ఉన్న సత్యములను ప్రభు మనకిచ్చినటువంటి వాక్య లేఖన ఈ సత్యములను గ్రహించండి, ప్రభుతో సహవాసం చేయండి. వాక్యములోనికి వెళ్దాం. లూకా సువార్తల నుంచి 2వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన స్వార్థమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటా మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి. పరలోక విషయములను, భవిష్యత్తు విషయములను, భూత భవిష్యత్ కాలంలో జరిగే విషయములను మాకు బోధించమని, సహాయం చేయమని, వినగల ఆ సెవిని గ్రహించగల హృదయం అందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి, దేవునితో కలిసి లోతునకు వెళ్దాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా. ఆ దేశము అనగా యూదాదేశము. యూదాదేశములోని బెత్లహేములో ఒక పొలము ఉన్నట్లుగా, ఆ పొలములో గొర్రెల కాపరులు గొర్రెలు కాస్తున్నట్టుగా ఈ లేఖనము మనకు తెలియబడుతుంది. ఆ దేశము అనగా యూదాదేశము బెత్లహేము. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ నేస్తమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఇక్కడ మనం గమనించినట్లయితే వాస్తవంగా మరి గొర్రెల కాపరులో ఈనాటి అంశం గొర్రెల కాపరులు. ఈ యొక్క గొర్రెల కాపరులు మరి ఆ దేశమున మరి ఆ బెత్లహేములో మరి పొలములో ఉండి అనే మాటలు ఉన్నాయి. పొలం అంటే ఏ పొలం అది? ఆ దేశం అనగా మనకు తెలుసుకున్నాం యూదా దేశం బెత్లహేములో అని. అయితే పొలములో ఉండి రాత్రివేళ అనే మాటలు వింటున్నాం. మందను కాచుకొని చుండగా ప్రభు దూత, గాబ్రియేలు దూత ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. ఆ దేశములో మరి బెత్లహేములో పొలము, ఎవరిది ఆ పొలము? మనం గమనించినట్లయితే మనము వాస్తవంగా ఈ పొలము మరి ఎవరిది అంటే ఒక వ్యక్తి, మహానుభావుడు. ఆయన ఆ పొలమును దేవునికి ప్రతిష్ఠిత చేసినట్టుగా లేఖనాలు చెలవిస్తున్నాయి. పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభుదూత ఎవరా దూత? మనందరికీ తెలుసు విషయాలు. గాబ్రియేలు అనే దూత. గాబ్రియేలు అనే దూత ఈ వర్తమానాన్ని, క్రీస్తు జననాన్ని గురించి ఆ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడని ఈ పొలంలో ఉండి గొర్రెల కాపర్లకి ఈ వర్తమానము మొట్టమొదటగా
తెలియజేస్తున్నాడు. కారణం ఏమిటి? గొర్రెల కాపురులకే ఎందుకు తెలియజేయాలి? ఎవరు ఆ గొర్రెల కాపురులు? ఏయి ఆ గొర్రెలు? ఏది ఆ పొలం? ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయండి. ఆ పొలము ఇచ్చిన ఆయన ఎవరు? ఆయన ఈయన ఎక్కడ కనిపిస్తాడంటే మనకు రూతు గంధములో 4వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఈయన పేరే బోయాజ్. ఈ బోయాజు బెతలహేములో మహాధనవంతుడు. ఈ బోయాజు బెతలహేములో విస్తారమైన పొలము కలిగి ఉన్నాడు. ఈ విస్తారమైన పొలములో దేవునికి ప్రతిష్ఠతగా ఒక పొలము ఇచ్చాడు. బోయాజు పొలం అది, దేవునికి ప్రతిష్టగా ఇచ్చినటువంటి పొలం అది. ఆ పొలంలో గొర్రెలను పెంచడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఆ గొర్రెలు కాసే కాపరులు మహా గొప్పవాళ్ళు వీళ్ళు. ఆ దినములో వీళ్ళు దేవుని పరిచారకులు, యాజక సమూహం వీళ్ళు. కనుక గొర్రెల కాపులు అంటే మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఏమి తెలియని వాళ్ళేమో అనుకుంటున్నారు. నోనో, వారు దేవుని యొక్క వ్యాజకత్వం చేసేటటువంటి కాపర్లు. ఈ పొలము ఎవరిది అంటే బోయాజుది పొలం. ఈ బోయాజు దేవునికి ఇచ్చాడు. ఈ పొలంలో ఒక ప్రతిష్ఠితమైనటువంటి గొర్రెలను మేపటానికి ఆ పొలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినములలో దేవునికి ప్రతిష్ఠిత చేయాలంటే నిషిద్ధమైన గొర్రె పిల్లలు కావాలి. వాటిని పెంచడానికి కోసమని బోయాజు ఇచ్చిన పొలమును ఏర్పాటు చేసుకున్నారు. ఎంత గొప్ప భాగ్యము బోయాజుకి. అయితే ఈ కాపరులు ఎవరంటే దేవుని యొక్క దాసులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపరులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులు. అయితే రాత్రి వేళ వాళ్ళు ఆ గొర్రెలను కాపుదల చేస్తున్నారు. దేవుని దూత ఒక వర్తమానం తెలుపుతుందంటే సామాన్యులకి తెలియజేయదు. మరి నక్షత్రము దారి చూపించిందంటే సామాన్యులకు దారి చూపించదు. వాళ్ళు జ్ఞానులు, వీళ్ళు యాజకులు. ఆ దినములలో యాజకత్వం జరిగించే విధానం ఏంటంటే పాప పరిహారార్థ బలిగా రక్తం చిందించాలని, రక్తపోక్షణ చేయాలని. రక్తపోక్షణ చేసినటువంటి మరి ఆ సందర్భంలో పాప విమోచన కలుగుతుందని. ఈ గొర్రెలను ఆ స్థలంలో పెంచేవాళ్ళు. నిష్కలంకంగా ఉండాలి గొర్రెలు. ఎక్కడ డాగు మచ్చ ఏమి లేకుండా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి బోయాజు పొలములో, ఈ ప్రతిష్టాత్మకమైన పొలములో ఆ ప్రతిష్ఠత కోసమని పరిశుద్ధమైనటువంటి ఈ గొర్రెలను మేపుతున్న ఆ కాపరులు అన్నమాట. గొర్రెల కాపరులు అంటే మామూలు వ్యక్తులు కాదు. గొర్రెల కాపరులు అంటే మరి మనం అనుకున్న వాళ్ళు కాదు. వారు పామరులని, బోయులని, అదని ఇదని, నో 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 నో, వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కాపరులు. దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపరులు. కనుక ఆ కాపరులకి మొట్టమొదట వర్తమానం అందటానికి కారణం అది. దేవుడు ఈ దినములలో కూడా మొట్టమొదట దేవుడు ఆ వాక్యం బోధించాలంటే దేవుని సేవకుడికి వాక్యము హృదయం నిండా నింపుతాడు. ఆ నిండిన వాక్యాన్ని తీసుకొచ్చి సంఘములో బోధిస్తాడు. అలాగనే
ఆ దినములలో ఆ గొర్రెల కాపర్లు, ఆ దినములో గొర్రెల కాపర్లు, ఈ దినముల కాపర్లేమో సంఘ కాపర్లు. ఆ దినములలో బోయాజు పొలము, దేవుని సన్నిధి, ఈ దినములేమో మనకు దేవుని సన్నిధి చర్చెస్, చర్చి దేవుని అతి పరిశుద్ధమైన స్థలం, దేవుని ఆ యొక్క సన్నిధి సన్నిధానం. మీరు గమనించినట్లయితే ఈ గొర్రెల కాపురులకి మొట్టమొదట వర్తమానం అందింది. ఏ గొర్రెలు కాస్తున్నారు వీళ్ళు? ప్రతిష్ఠితమైనటువంటి అర్పణ, దేవునికి ఇంపైనటువంటి అర్పణ అర్పించేటటువంటి పాప పరిహారార్థ బలి పశువుగా వాటిని పెంచుతున్నారు. నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లగా వాటిని ఎక్కడ మచ్చ కానీ డాగు కానీ కళంకము కానీ ఏమాత్రము లేకుండా, ఒడుదుడుకులు లేకుండా, ఏ లోపము లేకుండా ఉండేటటువంటి గొర్రె పిల్లల మేపే కాపర్లు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు. అందుకనే దేవుని దూత రాత్రివేళ ఆ మందను కాస్తున్నటువంటి ఆ బోయేజు పొలంలో ఆ మందను కాస్తున్నటువంటి కాపరులకు మొట్టమొదట ఈ యొక్క రక్షకుడి యొక్క పుట్టుక జన్మ దినోత్సవాన్ని గురించి, ఆ దినమును గురించి, జన్మించినటువంటి ఆ యొక్క మహాసంతోషమును బట్టి ఆ గొర్రెల కాపరులకి మొట్టమొదట, అందుకు మొట్టమొదట వారికి ఈ శుభవర్తమానము అందజేశాడు దూత. ఇది ఎవరు చెప్తే ఇన్రు, మనం చెప్తే ఎవరు ఇన్రు. అందుకని దేవుని యొక్క తన దూత గాబ్రియల్ దూత, ప్రధానమైన దూత, ఆ దూత ద్వారా వర్తమానము మరి అందించాడు. ఇది విషయం. గొర్రెల కాపరులు అంటే మరి బోయలు, వాళ్ళు, వీళ్ళు కాదు. గొర్రెల కాపరులు అంటే వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజక సమూహమై ఉన్నారు. దేనికి ఆ గొర్రెలు పెంచుతున్నారంటే దేవునికి ఇంపైన బలి అర్పించటానికి. ఇది విషయం. అందుకోసమని మొట్టమొదట వర్తమానం అనేది ఆ గొర్రెల కాపరులకు దేవుడు వారికి తెలియజేశాడు. వాస్తవం, ఇది సత్యం. అయితే వీళ్ళు ఈ వర్తమానం విన్నప్పుడు వారు భయపడిపోయారు. దూత చెప్తుంటే భయపడిపోయారు. వారి చుట్టూ ప్రకాశించింది వెలుగు, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. దేవుని యొక్క దాసుల చుట్టూ, దేవుని యొక్క బిడల చుట్టూ దేవుని యొక్క మహిమైశ్వర్యము ఉంటా ఉంటుంది, ఎప్పుడు నిత్యం ఉంటుంది. అందుకనే దేవుని బిడలు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. వారికి ఏ దిగులు చింత ఉండదు. దేవుడు వారికి వారి ప్రతి అవసరత తీరుస్తాడు. ఈ క్రిస్మస్ దినాలలో దేవుని బిడ్డలకి దేవుడు అద్భుతంగా వారికి కావాల్సిన ఈవులన్నీ సమకూర్చి పెడతాడు. వారి చుట్టూ మహిమ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, గొప్ప వర్తమానము నేను తీసుకొచ్చా, భయపడుకుడి. ఏంటి అంటే, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన స్వర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. మీరు దేవునికి ఇంపైన బలి, ఆనాడు ఏబేలు కూడా ఇంపైన బలిని అర్పించాడు. మీరు ఇంపైన బలిని సంబంధించిన గొర్రెలను పెంచుతున్నారు కాబట్టి ఇక మీరు గొర్రెలను పెంచాల్సిన అవసరం లేదు. గనుక లోక పాపమును మోచుకొని పోవు దేవుని గొర్రె పిల్ల జన్మించాడు, అవతరించాడు, ఇక మీరు గొర్రెలు కాసే అవకాశం ఇక మీకు లేదు. ఆయనే లోకరక్షకుడు, దావీదు పట్టణమందు నేడు పుట్టి ఉన్నాడు. మీరు వెళ్ళి కనుగొనండి, మీరు వెళ్ళి పూజించండి, మీరు వెళ్ళి ఆరాధించండి,
దేవుని కొరకు మేపుతున్నారే గొర్రెలను, వాయికి అవసరత లేదు ఇక. అందుకనే ఆ గొర్రెలను విడిచిపెట్టి పడేవేశారు. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు చాలా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే వాళ్ళు ఆ గొర్రెలను విడిచిపెట్టేశారు. లోక పాపమును మోచుకొని పోయే దేవుని గొర్రెపిల్ల దగ్గరికి పరుగు పరుగున వచ్చారు. వారు చెప్పిన విషయాలను చూశారు. ఆ యొక్క మరియను, ఆ యొక్క యేసేబును, ఆ శిశువుని కనుగొన్నారు, చూశారు. చూసి మరి ఎంతో ఆనందపడ్డారు, గంతులు వేశారు. దూత చెప్పిన రీతిగానే తొట్టిలో పొత్తిగుడలతో చుట్టబడి ఉన్నాడు ఆ శిశువు, పడుకొని ఉంటా చూశారు. మరి మనం కూడా ఎన్నో సంవత్సరాలు మనం విషయాలు చూస్తున్నాము, కానీ మన హృదయాలు దేవునికి సమర్పణ చేయట్లేదు. ఎంత విచారమైన విషయం. కనుక మరి ఆ తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూశారు. దూత చెప్పిన విషయాలన్నీ ఆ చుట్టుపక్కల ఉన్న వారికి మరి ప్రకటించారు. మనం కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి మనం నిత్యము ప్రకటించవలసిన వారిమై ఉన్నాం. ఆ గొర్రెల కాపురులు వచ్చి ప్రకటించారు, ఈ దినములలో దేవుని సంఘము కాస్తున్న ఈ గొర్రెలను కాస్తున్నటువంటి మనము అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించాలి. అది దీని మీనింగ్, దట్ ఈస్ మీనింగ్, ఇది అసలు విషయం. కనుక కాపురులు గొర్రెలను విడిచిపెట్టారు. ఆ గొర్రెలను కాదు, రండి, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల ఈ యోహాను గారు ప్రకటిస్తున్నాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను గారు మరి దగ్గరికి మన ప్రభు 30 సంవత్సరాలప్పుడు ఆ యొర్దాను నది తీరానికి వస్తున్నప్పుడు ఆయన వైపు చూసి అంటున్నాడు, లోక పాపమును మోచుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఈయన ఈ యొక్క ఈ క్రొత్త నిబంధనలో ఒకే ఒక ప్రవక్త అయిన ఆయన త్రోవలు సరళము చేయడానికి ఉద్భవించాడు. మరి ప్రభుకిని ఆయనకు 6 నెలలు డిఫరెన్స్. ప్రభు యొక్క త్రోవలు సరళం చేయడానికి వచ్చాడు. ఆయనే లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లని ప్రకటించాడు. అంటే ప్రపంచము యావత్తు, భూమండలం అంతయు పాప శాపముతో నింపబడి ఉన్నదని దాని అర్థం. లోక పాపం అంటే లోకమంతా పాపం శాపముతో నింపబడి ఉంది, దాన్ని మోసుకుని పోయే గొర్రెపిల్ల ఆయనే. దావీదు పట్టణం మందు నేను రక్షకుడుగా జన్మించాడు అని ఆ యొక్క గొర్రెల కాపురులతో దేవుని యొక్క దూత చెప్పిన మాటలు నెరవేర్చబడినవి. సంతోషం, ఆనందం కలిగింది ఆ కాపురులకి. ఈనాడు కాపురులారా, దేవుని సంగమా, దేవునితో మరి సత్సంబంధం కలిగి దేవునితో ప్రయాణం చేస్తున్న ఓ బిడలారా, ఈనాడు క్రిస్మస్ పర్వదినాన్ని మనము ఆ గొర్రెల కాపురులు ఎలాగ జరిగించుకున్నారో మనం కూడా అట్టి రీతిగా జరిగించుకోవాలి. వారు ఎప్పుడైతే విన్నారో ఆ గొర్రెలను విడిచిపెట్టారు. ఈ గొర్రెలతో ఇంకా పని లేదని ఆ దూత చెప్పిన మాటలను బట్టి వాటిని విడిచిపెట్టేసి లోకరక్షకుడు మన కొరకు అవతరించాడు. ఈ గొర్రెల రక్తాన్ని చిందించి మన పాపం పోయిందని భ్రమపడుతున్నాం, కానీ ఈ గొర్రెల రక్తంతో అవసరం లేదు ఇక. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయనే రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. దీనికి ఇదే నీకు మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఈ వర్తమానము మనం చూద్దాం. పదండి, పరుగు పరుగున వెళ్ళారు వీళ్ళు. రండి క్రైస్తవ లోకమా, రండి, పరుగు పరుగున రండి. భూలోకమంతయు సంతసిస్తూ ఆనందించే పర్వదినము క్రిస్మస్. ఈ పర్వదినములో మనమందరం ఆనందించడానికి ఆ గొర్రెల కాపులు ఆనందించారు.
పరలోక సైన్య సమూహం దిగివచ్చి భూలోకంలో ఆనంద స్తోత్ర గీతాలు పాడారు. అంత మాత్రమే కాదు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము, చీకటిలో ఉన్నవారికి వెలుగు, చీకటి ఛాయలు అలముకున్న వారికి వెలుగు. యోహాను గారు సువార్తలో మొట్టమొదటి అధ్యాయంలో ఆ వెలుగును గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండానని ప్రకటించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వస్తే ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశాడు. ఈ క్రిస్మస్ పర్వదినాలప్పుడే కాదండి, నిత్యము మన క్రిస్మస్ ఆనందం. భూలోకంలో మనం నివసించే దినములన్నీ, సంవత్సరములన్నీ మహానందం మనకి. ఎప్పుడంటే మన హృదయంలో ప్రభువుని చేర్చుకున్నప్పుడు, అప్పుడు నిజమైన ఆనందం. ఆ గొర్రెల కాపుర్లకి ఎంత ఆనందమో, ఎంత ఎగిరెగి పరవశించారో. పరిమిళించబడాలి మనలో నుంచి, దేవుని వాక్యము ప్రజలింపబడాలి. దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, దేవుని కొరకు దేవుని రాజ్య వారసులమైన మనము ఈ లోకంలో పరలోకము చూడాలి. ఈ పరలోక నివాసమై ఉండాలి ఈ లోకము, భూలోకం కూడా మనకి. అది దేవుని సంకల్పం, దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం. కనుక ఈ గొర్రెల కాపరులు ఆ దినములలో చాలా గొప్పవాళ్ళు. దేవుడు దూత వారికి వర్తమానం తెలిపిందంటే సామాన్యులకు వర్తమానం తెలుపదు. నెంబర్ 1, ఈ గొర్రెల కాపరులు చాలా గొప్పవారని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తదుపరి మనం చూసినట్లయితే, మరి ఒక మహానుభావుడు భూమి మీద ఉద్భవించాలంటే ఒక నక్షత్రము వెలవాలి, అది కూడా తూర్పు దిక్కున ఉదయించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తూర్పు దిక్కున మరి నక్షత్రాన్ని కనుగొన్నారు, 4 జ్ఞానులు కనుగొన్నారు, కానీ దేవుని సన్నిధికి చేరింది 3 జ్ఞానులు. ఏమయ్యాడు జ్ఞాని? ఆయన పలు విధమైనటువంటి పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి చేరలేకపోయాడు. కానీ ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఆ యొక్క యెరూషలేము వచ్చి సిలువ వేయబడిన తర్వాత కనుగొన్నాడు. చాలామంది దినాల్లో దేవుని సన్నిధికి రావచ్చులే 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 అని చాలా వెనుక తీస్తున్నారు. ఈ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం కాదు అని వాయిదా మీద వాయిదా వేస్తున్నారు. ఇక కాలము చాలా బహు తక్కువగా ఉందండి. ఆయన ఎందుకు వచ్చాడు, ఎట్లా పాపాలు బాపాడు, ఈ లోకములో ఎలా జీవించాడు, మరలా ఆయన ఎలా వస్తానన్నాడు, ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి, మన జీవిత విశ్వాస జీవితం, రక్షణ ప్రణాళిక ఎలా శ్రమగా ఉందో లేదో ఇవన్నీ మనం కనుగొంటూ ఉండాలి. ప్రతిదినము ప్రతిదినము ప్రభుత్వ సహవాసము చాలా శ్రేష్టమైందండి. మనం చూస్తున్నాము ప్రతి క్రిస్మస్, కానీ గొర్రెల కాపర్ల వరే ఆనందిస్తున్నామా? సమస్తం విడిచిపెడుతున్నామా? గొర్రెలను విడిచిపెట్టి వచ్చారు, ఇక బలికి మీరు అక్కర్లేదు అని. ఆ గొప్ప గొర్రెల కాపరులు వారికి ఈ శుభవార్త మొట్టమొదట అందింది. కనుక గొర్రెల కాపరులు, కన్యమరియ, గాబ్రియల్ దూత, పశువుల తొట్టి అంటే మన హృదయమే. కనుక ఇవన్నీ ప్రతి సంవత్సరం మనం వింటున్నాం, కానీ మనము ఇనువారిగానే ఉంటున్నాం, గ్రహించు వారిగా లేమేమో. వినటానికైతే బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ సర్వసత్యములోనికి నడిపించడానికి దేవుడు ఆయన సమర్థుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఒక వ్యక్తి వెడల దేవుని కృప ఎట్లా ఉంటుందంటే నిరంతరం ఉంటుంది. ఒకరిపైన మనకు ఒక ప్రేమ ఉంటే కాసేపు ఉంటుంది, కాసేపు ఉండదు, కానీ మన ప్రభు ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. నిత్య జీవము గల దేవుడు, జీవ ఊటలు కలిగిన దేవుడు, ఆయనే లోకరక్షకుడు. ఈ లోకరక్షకుడు మరి భూమికి రావటానికి కన్యమరియను వెన్నుకున్నాడు. దూత ఆమెకు శుభ వచనాలు తెలియజేసింది, ఈ శుభవార్తను తెలియజేసింది. దూత మళ్ళీ యేసేపుకు మరి ఆ సందర్భంలో మరి ఆయన చాలా దిగజారిపోయి ఉన్నప్పుడు యేసేపు అని పిలిచింది. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందయ్యా అని చెప్పింది. అయితే మానవులు చెప్తే, ఏ మానవుడు చెప్తే ఈ మాట అంగీకరించలేరు. కానీ దేవుడు తెలుసు ఈ విషయాలు. మానవుడు చెప్తే వినడని, ఏ ప్రవక్త చెప్తే వినడని దేవుడు తన దూత చేత ఈ వర్తమానాలను తెలియపరిచాడు. దూత చెప్తే కానీ ఈ ప్రజలు వినరు. ఆ దినములలో నోవాహు చెప్తే కూడా వినలేదు, జలప్రలయంలో నశించిపోయారు. ఈ దినములలో అనేక దైవజనులు చెప్తున్నారు, మిక్కటమున వేండంతో లయమైపోవటానికి సిద్ధంగా ఉంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఆనందం మంచిదే, క్రిస్మస్ సంతోషం మంచిదే. మనము నూతన బట్టలు ధరించుకొని ఆ దినమున దేవుని సన్నిధిలో వచ్చి పరిమళ వాసన ఎదజల్లుతాం, మంచిదే. కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే బీదలను కటాక్షించినప్పుడు. బీదలకి నీవు బహుమతి ఇచ్చినప్పుడు, బీదలను చూసి నువ్వు ఎప్పుడైతే జాలి పడతావో, కటాక్షిస్తావో, దయ వారిపై చూపిస్తావో, అప్పుడే నీకు కలిగి ఉండి నువ్వే చూపిస్తే కాదు, వారికి కొంత సహాయం చేయాలి. వారిని కూడా నీ అంతటి వారిగా చేసుకో. అందుకని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. కనుక ఈ గొర్రెల కాపులకు మొట్టమొదటి సందేశం అది. అలాగనే జ్ఞానులు, మహాజ్ఞానులు, ఆయన జ్ఞానమందు వర్ధిల్లాడు దేవుడు. ఆ మహాజ్ఞానులు వచ్చి సాగిలపడి ఆయన్ను సాష్టాంగ నమస్కరించి పూజించి సాంబ్రాణి బోలం కానుకలను సమర్పించారు. బంగారు సాంబ్రాణి బోలం మనం కూడా దేవునికి ఇంపైన సమర్పించి క్రిస్మస్ చేసుకుందాం, క్రిస్మస్ ఆనందం గడుపుకుందాం. ఈ క్రిస్మస్ పర్వదినము ఈ 2019 లాస్ట్ మరి జనవరి 2020 రాబోతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం తెలుపుకుంటాం. కనుక క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలతో దేవుడి మాటలను మన ఇంటిలో మన హృదయాల నింపబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు, వందనాలు. నాయనా, ఈ మంచి సమయంలో, ఈ చల్లని వేళలో మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై నేను స్తుతిస్తున్నాం. ప్రతి హృదయంలో పలింపొచ్చాయండి నాయనా, మమ్మలను దీవించండి, ఆశీర్వించండి నాయనా. మీ క్రిస్మస్ వేడుకలో ప్రతి కుటుంబం, భూమండలముల ప్రతి కుటుంబం, ఈ సర్వలోకముల ప్రతి కుటుంబం ఆనందించి గంతులేయించండి. అట్టి కృప దయచేయమని, అట్టి భాగ్యం దయచేయమని, ఎవరికి కొరత లేకుండా చేయమని, సమృద్ధి పదంలోకి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.